సరే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి కదండి, ఏ ప్రభుత్వం వచ్చింది అనేది మీ అభిప్రాయం చెప్పండి. ఏ ప్రభుత్వం వస్తుందని ఎవరు తెలుసుదయ్యా, మాకేం తెలియవు. పార్టీలు కాంబినేషనే లేదు, ఎవరు తెలుసు. ఈ ప్రభుత్వం వచ్చిన జగన్ నవరత్నాలని పథకాలు తీసుకొచ్చాడు కదా, ఈ పథకాల్లో ప్రజల్లోకి బాగా వెళ్ళినాయి కదా, అది దాని గురించి ఏమంటారు? దాని బాగానే ఇస్తున్నాడు, దానికి ఏముంది, బాగానే ఇస్తున్నాడు. వాళ్ళు వాళ్ళు పాట పాడుతున్నారు, బాగానే ఉంది. తీసుకున్నోళ్ళు ఏమంటారో మామూలుగానే అదే మాట చెప్తుంటాడు. మీ కుటుంబంలో ఏం పథకాలు వస్తున్నాయి? మాకు అసలు ఎక్కువ ఏది రాలేమో. నా కుటుంబం లేదు, మా వాళ్ళు మా ఆడపిల్లలు వాళ్ళు దాన్ని నడిపోయారు. పెన్షన్ వస్తుందండి? నాకు పెన్షన్ ఇవ్వట్లా. సరే, రైతు భరోసా పడుతుంది? రైతు భరోసా కూడా మా ఎవరో ఒకరు పడుతుందిలే, మాకు భార్య పడతలేదు ఒకరు పడుతుంది. సార్ ఇప్పుడు ఒడ్డు ధాన్యం డబ్బుల గురించి చెప్పండి. ఆర్బీకే ఏమంటున్నారు, అయ్యా డబ్బులు ఇప్పుడు కోబడుతున్నాయి కదా, మరి అసలు పోయినసాలన ఆర్బీకే సక్రమంగా డబ్బులే ఇవ్వలేదు. మిల్లులు వాళ్ళు ఇష్టానుసారం కోసి ఇచ్చారు, 1300 ఇచ్చారు. అది ఎప్పుడు మే నెలలో ఇచ్చారు. కూలి వాళ్ళకేమో వెంటనే ఇచ్చేయాలి కదా, ఎప్పుడుగో పడుతున్నాయి కదా. మరి డబ్బులు లేకపోతే ఎందుకు పిలిచామని అడుగుతున్నారు. నువ్వు డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు కాదు, రేపు అంటే రేపే రా, రేపు వచ్చేవడం కదా, ఇవాళ ఎందుకు పిలిచామని అడుగుతున్నారు కూలోళ్ళు. ఎవరిని మాట్లాడిచ్చే పని లేదు. గ్యాస్ బండ కానీ కరెంట్ ఛార్జీలు బాగా పెరిగిపోయినాయి కదా, ఆయిల్ రేట్లు దీని మీద అవన్నీ సహజంగా అందరికీ పెరిగి, మాకు పెరిగి, ఎవరికి పెరిగి, దాని గురించి సమస్య ఉందలే, చేసేదే ఉంది. అది అందరికీ ఉంది, ప్రజలందరికీ సహజంగా వచ్చే, ఇక ఎవరు చెప్పేదేం కావు. వాలంటీర్ల వ్యవస్థ వాళ్ళ పని తీరాల? వాలంటీర్లు అయితే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చెప్పిన గవర్నమెంట్ చేసి చెప్పిన పనులు చేస్తారు వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నారాలోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు కదా, ప్రజల్లో స్పందన ఎలా ఉండింది అనుకుంటున్నారు? ఏ పార్టీ వాళ్ళు వాళ్ళకి ఆ స్పందన ఉంటుంది సహజంగా. ఇప్పుడు ఏ పార్టీ వాడు బుధాలు కట్టుకుంటారు, తడుముకుంటారు, ఏ పార్టీలో వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు ఎర్లగడ్డ మొన్న టీడీపీలోకి వెళ్ళిపోయారు కదా, ఈ నియోజకవర్గంలో. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఎవరు వస్తారు, ఏ పార్టీ వచ్చిద్దనే చెప్పండి. అనేది గ్యారంటీ ఎవరు చెప్పలేమయ్యా. ఈ రేస్ ఇప్పుడు ఇదంతా ఇటువాళ్ళు అటు అటువాళ్ళు ఇటు. ఇప్పుడు మొన్న ఎలక్షన్ ఉన్నాయి కదా, పోయినంత ముందు ముందైతే అనుకోవచ్చు, ఇటువాళ్ళు అటు అటువాళ్ళు ఇటు మారాలంటే అంత తేలిగ్గవడరు. వైసీపీ ప్రభుత్వం 175 స్థానాలకి 175 వస్తాయని చెప్పుకుంటుంది కదా, ఎన్ని వస్తాయని? ఎవరి కాళ్ళే చెప్పుకుంటారయ్యా, దాన్ని ఏముంది, తెలుగుదేశం నేనే గెలుస్తానని చెబుతుంది, దానికి గ్యారంటీయా? అది ఏం కాదు, రేపు ఎలక్షన్ జరిగినప్పుడే గ్యారంటీ.